ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఈరోజు మార్నింగ్ 7:00కి మెంటాడ మండలంలో మా పార్టీ అధ్యక్షుడు వాళ్ళ మదరు చనిపోతే అక్కడికి వెళ్తున్నాం. మన తప్పు లేకపోయినా అటువైపు వాడు తాగి ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. వెంటనే అటువైపు నుండి వస్తున్నటువంటి బలోరా వెహికల్లో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి ఉండడం వల్ల మా వెహికల్, మా ముందున్న వెహికల్ అనేటువంటి ఈ ఎస్కార్ట్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని చాలా ర్యాష్గా డాష్ ఇచ్చాడు. దానివల్ల 5 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అందులో ఒక ఇద్దరికి ఫ్రాక్చర్స్ కూడా అయినాయి. ఇంకొక ఇద్దరిని టెస్ట్ చేస్తున్నారు. అయితే మొత్తం అందరూ ప్రజెంట్ అయితే స్టేబుల్గానే ఉన్నారు. స్టేబుల్గా ఉన్నారు కాబట్టి ఓకే. లేకపోతే ఏవైనా ప్రమాదాలు జరుగుంటే, అంటే మనుషుల ప్రాణాలకు కూడా విలువ లేకుండా తెల్లవారు 7 తాగి ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటే అసలు ప్రాణాలకు లెక్క లేకుండా అయిపోతుంది. ఒక యూత్ అయ్యి ఉండి అటువైపు కుర్రాడు చూస్తే 35-37 ఉంటాయి కుర్రాడికి. అలాంటి వాళ్ళు యూత్గా ఉండి కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, తాగుతున్నారు. తెల్లవారుసరికి తాగటం అంటే వాడి ప్రాణం వాడికి పోతుంది, కానీ ఇటువైపు 5 5 కుటుంబాలు అది కూడా లెక్క చేయకపోతే మా డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేస్తాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మేము వెళ్ళి కూడా వాళ్ళే గుద్దేవాళ్ళం. కాబట్టి ఇంకా మా వెనక్కి ఒక 3 ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా బ్రేక్ వేశారు. పాపం ఈ ఎస్కార్ట్ వెహికల్ డ్రైవర్ చాలా ప్రయత్నం చేశాడు డ్రైవ్ చేయడానికి, కానీ కుదరలేదు. ఏదైనా వాళ్ళ ప్రాణాలు మాత్రం కాపాడాడు ఆ డ్రైవరు. అటువైపు వాడు మాత్రం చాలా ర్యాష్గా ఉన్నాడు. తాగి డ్రైవ్ చేస్తే ఈ విధంగా ఉంటుందని మాకు అర్థమైంది. ఏదైనా ఆ భగవంతుడు వాళ్ళందరినీ కూడా కాపాడాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.